ఈరోజు మేధావులు సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. అంటే ఇక్కడ బీసీలకు జరుగుతున్న అన్యాయం ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వాళ్ళను మోసం చేస్తుంది అని చెప్పేసి మీటింగ్ పెట్టారు. ఇప్పుడు మనతో పాటు గౌడ్ గారు ఉన్నారు, శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఏంది ఇప్పుడు ఈ సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు? ముఖ్యంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ దేశంలో జనాభా ప్రాతిపదిక మీద మీకు రిజర్వేషన్ ఇస్తాం, కులగణన చేస్తాం అని గతంలో చాలాసార్లు మండల్ కమిషన్ ఏర్పాటు చేసింది, ఆ సిఫార్సులు తుంగలు దొక్కేసింది. తర్వాత ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఒక మాట, వచ్చిన తర్వాత ఒక మాట. దాని మూలం ఏంటంటే దాదాపు ఒక 80% జనాభా గల బీసీలు ఈ దేశంలో చాలామంది అడుక్కునే స్థాయిలో ఉన్నారు, తిండి లేకుండా స్థాయిలో ఉన్నారు. వాళ్ళకు సరైనటువంటి రిజర్వేషన్ ఫలాలు అందట్లేదు, రాజకీయ పరంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగులకు ప్రమోషన్లు కానీ అనేక రకాలుగా అన్నింటిలో నష్టపోతుంది. వాళ్ళ రిజర్వేషన్ పెంచాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి, రాజ్యాంగ సవరణ చేయాలంటే జనగణ ఎంతమంది ఉన్నారు ఈ క్యాస్ట్. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి రాగానే బీసీల కులగణన చేస్తాము అని చెప్పారు. ఇప్పటికిప్పుడు మళ్ళీ ఎలక్షన్కి వెళ్తుంది, పంచాయతీ ఎలక్షన్కు కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది, దాని మీద మీరు ఎట్లా దాన్ని స్వాగతిస్తున్నారు? స్వాగతించేది ఏం లేదు, వాళ్ళు మాట తప్పినంటే ప్రజలు మాట తప్పుతారు. అప్పుడు ఓటేసినారు, ఇవన్నీ చేస్తారని ఓటేసినారు, ఇవన్నీ అయితేనే ఓటేసినారు. వాళ్ళు ఇచ్చిన ఎలక్షన్లో ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేయకుండా ఎలక్షన్లు పోతే ప్రజలు పిచ్చర్లు కాదు, 100% వీళ్ళంతా బీసీలంతా వ్యతిరేకత అవుతారు. బీసీలే కాదు, ఏ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినారు ఆ హామీలు నెరవేర్చకుండా వాళ్ళ ఎలక్షన్లో పోతే 6 నెలల్లో అమలు చేస్తామన్నారు, 6 నెలల్లో అమలు చేయకుండా ఎలక్షన్లు పోతే ఎట్లా ఇస్తారు ఓట్లు? ఖచ్చితంగా అమలు చేయకపోతే వాళ్ళకి చాలా నష్టం జరుగుతుంది. ఆ పార్టీలో ఉన్నటువంటి బీసీలు కూడా వ్యతిరేకిస్తారు, ఆ పార్టీలో ఉన్న అన్ని వర్గాలు కూడా వ్యతిరేకిస్తారు. జనరల్గా వాళ్ళు గెలవాలనుకుంటారు, ఓడిపోవాలనుకోరు కదా. ఎన్నిసార్లు మోసం చేస్తే ఒకసారి చేయగలుగుతాం, 10 సార్లు చేయలేము కదా. కనుక ఖచ్చితంగా కులగణన చేయాలి, కొత్త రిజర్వేషన్ ప్రకారం ఇవ్వాలి, అప్పుడే వాళ్ళకు లాభం జరుగుతుంది. అంటే సో ఇప్పుడు 6 గ్యారంటీలు రాష్ట్రంలో 100 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు, 6 గ్యారంటీలు అమలు అయినట్లన్నా ఎక్కడైనా బస్సు తప్ప ఏది కాలే కదా. కావాలి ఇంకా రుణమాఫీ ఇప్పుడు అవుతుంది, పూర్తి స్థాయిలో కావాలా, రైతు బంధు పెంచుతామన్నారు కావాలా, ప్రతి మహిళకు 2,500 పెన్షన్ అన్నారు కావాలా, 6,000 రూపాయలు పెన్షన్ అన్నారు, 4,000 రూపాయలు పెన్షన్ అన్నారు, ఇవన్నీ అమలు కావాలా, రైతు బంధు 15,000 ఎకరాకు అన్నారు, ఇవన్నీ అమలు 6 గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలైతేనే మనం మొట్టి మాటలు చెప్తే గ్రామంలో ఓటేసేటోడు ఆయనకు వచ్చిందా లేదా చూసుకుంటాడు, అమలైందా లేదా ఇప్పుడే గాలిగా చెప్తే కాదు కదా. 6 గ్యారంటీ అమలు కావాలి, ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు కావాలి, అప్పుడే వాళ్ళకి లాభం. సో ఇప్పుడు మీరు ఒక ప్రజాప్రతినిధిగా మాజీ మంత్రిగా మీరు ఉంటున్నారు, మీ దగ్గరికి ఎలాంటి అప్లికేషన్లు ఎక్కువగా వస్తున్నాయి జనాలై? అంటే ఇప్పుడు రైతు బంధు విషయంలో వస్తున్నాయా, లేకుంటే రుణమాఫీ విషయమా, పెన్షన్ల విషయంలో మీ దగ్గరికి బాగా అప్లికేషన్లు వస్తున్నాయని మాకు సమాచారం? ఇంకా నేను మాట్లాడితే ఏదో రాజకీయం అని అనుకుంటారు, కానీ మీరు అడుగుతున్న నేను చెప్తున్నా, జనము తాగనీళ్ళ కాడ నుంచి ప్రాబ్లం, సేమ్ కరెంటు కాడ ప్రాబ్లం. మొన్నటి వరకు ఈజీగా వచ్చేటువంటివి నీళ్ళు, తాగినీళ్ళ ప్రాబ్లమే, కరెంటు ప్రాబ్లమే, ఈ పార్టీకి రైతు బంధు పడేది, పెట్టుబడి వచ్చేది అది ప్రాబ్లమే, మహిళలకు కూడా పెన్షన్ అనేది కరెక్ట్ టైంకి వచ్చేది అది ప్రాబ్లమే, అన్ని ప్రాబ్లమే ఉన్నాయి. ఒక బస్సు తప్ప, బస్సులో కూడా ప్రాబ్లమే వాళ్ళు అనుకుంటారు, కానీ బస్సులో కూడా తన్నుకుంటారు సీట్లు దొరకక. కనుక అవి కాదు, వాళ్ళు హామీల మీద దృష్టి పెట్టి నిజంగా అమలు అయ్యేటట్టు చేసి జనం అమలైనవని చెప్పాలి, వీళ్ళు అమలైనని చెప్పడం కాదు, ఏమి అమలు కాలేదు. ముఖ్యంగా ఇప్పుడు ఈ రిజర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, బర్నింగ్ ఇష్యూ కనుక అది చేయాలి, అన్ని చేయాలి. రిజర్వేషన్ చేయకుండా పంచాయతీ ఎలక్షన్లకు పోతే బీసీలకు అన్యాయం జరిగినట్లనా? జరిగినట్లేనా? ఒకటి కాదు కదా, అన్ని వర్గాలకు అన్యాయం జరిగినట్లు. అట్లీస్ట్ ఇది అమలు చేస్తే బీసీలలో కొంత అరే మనం అమలైందిలే అన్నట్లు ఆలోచన చేస్తారు. కనుక ఏవి అమలు కాలేదు, వీళ్ళు ఓన్లీ ఎలక్షన్ గురించి మళ్ళీ దాటేస్తారని కూడా అనుకుంటారు తప్ప ఏం లేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు టీఆర్ఎస్ మేము ఉన్నాం అధికారం 15 రోజులు, మాకన్నా బాగా చేస్తారని కోట్లు వేసిండ్రు, మాకన్నా బాగా చేసి చూపించాలి ప్రజలు అన్న బ్రహ్మాండంగా చేసిండ్రు. ఈ పాత గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం ఏం చేయలేదు, టీఆర్ఎస్ గవర్నమెంట్ వీళ్ళు బాగా చేసిన జనం అనాల, ప్రతి అంశంలో అనాల, విద్యార్థుల విషయంలో కానీ. ఇలా హాస్టల్లో గుడ్లు లేవని, హాస్టల్లో సరే తిండి లేవని గొడవలు అవుతున్నాయి. ఎక్కడ సంతోషంగా ఉన్నారని ఎవరు, పదవులు వచ్చిన సంతోషంగా ఉండొచ్చు కానీ జనం ఇబ్బందులు, రైతులు ఇబ్బందులు ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు రుణమాఫీ చేసినాము 100,000 వరకు అంటున్నారు, 100,000 వరకు ఫుల్ ఫ్రిజర్గా ఉన్న వాళ్ళకి, 100,000 లోపు ఉన్న వాళ్ళకు రుణమాఫీ అయినట్లన్నా చాలామంది కొంచెం కాలేదు అనే వాదనలో ఉన్నారు, అది వాస్తవమేనా? కాలేదు కాలేదు, వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు కదా, కాలేదు. ఇప్పుడు స్టార్ట్ అయింది 30-40% వరకు అయిండొచ్చు అంతే, కాలేదు. అది మొత్తం అమలైతే కూడా జనం సాటిస్ఫై లేరు. నీ ఊర్లో 40 మందికి అవుతుంది
రుణం తీసుకున్నారు. మిగతా వాళ్ళు రైతు బంధు కావాలి కదా, నువ్వు ఇమీడియట్గా రైతు బంధు చేయాలి. ఇప్పుడు నాటేస్తున్నారు, కరెంటు దుమ్ముతున్నారు. నువ్వు రైతు బంధు చేయకుండా, కరెంటు లేకుండా రుణమాఫీ చేసినాం అయిపోయింది అమలు చేసినామంటే కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇవన్నీ అమలు కావాలి, ఇచ్చినవన్నీ ఒకటే ఒకటి అమలయ్యి ఈ బీసీ రిజర్వేషన్ కూడా కులగణనం చేసి వీళ్ళు తీర్మానం చేసి వీళ్ళు అమలయ్యేటట్లు ప్రయత్నం చేయాలి. తమిళనాడులో ఎట్లయితే 9th షెడ్యూల్ చేర్చి పార్లమెంట్లో పెట్టి తెచ్చినారో అట్లా కేంద్రం మేము ఒత్తిడి తీసుకురావాలి. సో ఇది అంటే కులగానే కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆ 8 నెలలు గడిచినా కానీ ఏ ఒక్క హామీ కూడా కరెక్ట్గా నెరవేర్చడం లేదు. ముఖ్యంగా కులగానే చేస్తే బీసీలకు రాజకీయంగా అధికారాలు వస్తాయి, అన్ని విధాలుగా బాగుంటుంది అని చెప్పేసి ఆయన అన్నాడు. శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నాడు మనతోటి. అంటే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది కానీ శాతలు అయితే ఎక్కడ కూడా కనిపించడం లేదు. అంటే ఇచ్చిన మాటను ఎక్కడ కూడా నిలబెట్టుకుంటలేదు. కుప్పల కుప్పల అప్లికేషన్లు మా దగ్గరికి, పెన్షన్ ధరలే కావచ్చు, వాటర్కి సంబంధించి, మళ్ళీ రైతు బంధుకు సంబంధించి కానీ రుణమాఫీకి కూడా ఫుల్ ఫిజియర్గా ఎలాంటిది ఇయ్యలేరు. అలాంటి నేను ప్రజాప్రతినిధిని, నా దగ్గరికి ఎన్నో అప్లికేషన్లు ఇలాంటివి వస్తున్నాయని చెప్పేసి ఆయన శ్రీనివాస్ గౌడ్ మనతో చెప్పడం అనేది జరిగింది.